బ్యాక్ మై ఛానల్ టు బీహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్ ఈ వీడియోలో మనం ఈ ఓ ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన ఒక టూ మూవీస్ రివ్యూ అవి ఏంటో కాదు గీతాంజలి మళ్ళీ వచ్చింది అండ్ ఎస్ఐటీ అని ఇంకొక మూవీ ఈ రెండు మూవీస్ రివ్యూ ఎలా ఉన్నాయో చూసేద్దాం లెట్స్ గోయింగ్ టు ద వీడియో గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రివ్యూ చూద్దాం అయితే ఈ మూవీలో యాక్ట్ చేసింది అంజలి అండ్ శ్రీనివాస్ రెడ్డి మెయిన్ క్యాక్టర్స్ గా చేశారు అండ్ వీళ్ళతో పాటు సత్య సునీల్ ఇంకా చాలా మంది ఉన్నారు ఈ మూవీ ఏంటంటే స్టోరీ మనకు ఆల్రెడీ ఎయిట్ మూవీ రిలీజ్ అయింది గీతాంజలి అని దానికి నెక్స్ట్ ఈ మూవీ తీశారు ఇందులో ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి ఒక స్ట్రగ్లింగ్ డైరెక్టర్ అనమాట చేస్తాడు బట్ అన్ని ఫ్లాప్ అవుతాయి సడన్ గా ఇంకొక మూవీ ఆపర్చునిటీ వస్తుంది ఊటీకి వెళ్ళాలి కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇష్యూస్ ఫేస్ అవుతాడు అసలు మూవీ ఆపర్చునిటీ వచ్చిందా లేదా అన్నదే మిగతా స్టోరీ మూవీ టోటల్ గా ఒక టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ అలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ లో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్ళరు పై అంజలి గోస్ట్ సడన్ గా ఎక్కడెక్కడ తిరుగుతుంటుంది అది ఎందుకు తెలియదు అండ్ మూవీ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి ఇలాగే ఫస్ట్ హాఫ్ అంతా వెళ్తుంది సెకండ్ హాఫ్ వచ్చినప్పటికే గోస్ట్ అన్న వాళ్ళు వస్తే ఒక మూడు క్యారెక్టర్స్ వస్తాయి అనమాట ఒక పాడు పడిపోయిన బిల్డింగ్ ఉంటుంది కదా అలాంటి ప్లేస్లోని అయితే ఇప్పుడు ఆ గోస్ట్ ఏంటంటే నార్మల్గా ఆర్టిస్ట్ ట్రీట్ చేసి మూవీ తీయాలి సెకండ్ హాఫ్లోని అలాంటి కాన్సెప్ట్ ఒకటి వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ సెకండ్ సెకండ్ అంటే నాకు రెండు కూడా యావరేజ్ ఎందుకంటే చాలా స్లో మూవీ ఎక్కడ కూడా ఫాస్ట్ అనిపించదు ఫన్ అన్న ఎలిమెంట్స్ కూడా సత్య ఉండడం వల్ల ఒక టూ త్రీ సీన్స్ అండ్ సునీల్ ఒక రెండు సీన్లలోని బాగా అనిపిస్తుంది అనమాట సెకండ్ హాఫ్ సో నాకైతే కంపారిటీవ్లీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కాస్త మూవీ ఎలా ఉంది అంటే ఇది ఏంటంటే ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది ఆ ఎక్స్పెక్టేషన్ సెకండ్ పార్ట్ పెద్దగా ఇంట్రెస్టింగ్ లేదని చెప్పాలి సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కాన్సెప్ట్స్ తప్పించి ఓవరాల్గా మూవీ అంత ఎంగేజింగ్ గా నాకు అనిపించలేదు అండ్ ఇది అంజలి ది ఫిఫ్టీయత్ మూవీ అంట సో తను పెట్టాల్సిన ఎఫర్ట్ అంతగా లేదు అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ మెయిన్గా ఈ మూవీలో లాస్ట్ ట్వంటీ మినిట్స్ చూస్తే మాత్రం చాలా చిరాకేస్తుంది అనమాట అన్నస్ అయిన గ్రాఫిక్స్ అండ్ అంజలి కూడా అక్కడ పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది సో దానివల్ల పెద్దగా ఓకే సూపర్ అమేజింగ్ అన్న రేంజ్లో అయితే లేదని నేను ఫీల్ అయ్యాను బట్ చూడొచ్చు ఒక్కసారి ఒకసారి ట్రై చేయొచ్చు లాస్ట్ ట్వంటీ మినిట్స్ చూస్తే ఇది మన గీత గీతాంజలి మూవీ సెకండ్ పార్ట్ లేకపోతే రాఘవాలని ఆ చంద్రముఖి టూ అన్నది అర్థం కాలేదు సేమ్ అలాంటి సీన్సే ఉంటాయి అన్నమాట మనకి సెకండ్ హాఫ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ లో బట్ డెఫినెట్లీ ఒకసారి ట్రై ట్రై చేయొచ్చు ఎందుకంటే అంజలి ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి సత్య సునీల్ ఇంకా రాజేష్ ఉంటారు కదా సత్యం రాజేష్ ఆయన కూడా ఉన్నారు శక్లక శంకర్ అవినాష్ ఇంకా చాలా మంది ఉన్నారు సో ఎలాగోలాగా టైం అయితే కన్ఫర్మ్ గా పాస్ అయిపోతుంది సో చూడాలనుకుంటే చూడండి ఇది మనకి కరెంట్లీ ఆహా తెలుగులో అవైలబుల్ గా ఉంది సెకండ్ మూవీ ఇంకొకటి రిలీజ్ అయ్యింది ఎస్ఐటి ఎస్ఐటి అంటే తెలుసు కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అని అంటారు కదా సో అలాంటిది ఇది ఒక మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ అలాగని చెప్పుకోవచ్చు యూజ్ యూజువల్లీ అది సస్పెన్స్ థ్రిల్లర్ అంటారు కదా సో అలాంటిది అనమాట ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది ఏంటంటే ఒక ఇంట్లో ఒక ఆవిడ చనిపోయి ఉంటారనమాట పోలీసులు వస్తారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు ఫైనల్లీ ఒకరు చంపారు అనుకుంటే వాళ్ళు కాదని ఇంకొకరిని అలాగా మూవీ మొత్తం వెళ్తూ ఉంటుంది సో ఫైనల్ ఎవరు అసలు చంపారు ఆవిడని అన్నదే మిగతా స్టోరీ మూవీ టోటల్గా వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ మాత్రమే ఉన్నది ఇదే పెద్ద మూవీ ఏం కాదు కాకపోతే ఇన్వెస్టిగేషన్ అని చెప్పి చేస్తున్న ఒక్కొక్క స్టెప్ వెళ్తుంటుంది కదా అదంతా కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది మూవీలో బట్ ఈ మూవీలో మెయిన్ బ్యాక్లో కంటే ఒక చిన్న మూవీ అనమాట అంటే లో బడ్జెట్ మూవీస్ అంటారు కదా సో అలాంటి మూవీస్ ఇండిపెండెంట్ మూవీ అలా అంటారు కదా అలాంటి మూవీ ఫీచర్ ఫిల్మ్ అయితే కాదు ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ కూడా ఎవరివి అంత పర్ఫెక్ట్గా లేవు అంత నీట్గా లేవు పోనీ పర్ఫార్మెన్సెస్ లేవు పోనీ ఏదో బీజిఎం ఉందంటే ఏదో సర్ఫెక్స్ అడ్వర్టైజ్మెంట్ లాంటి బీజిఎంస్ అస్సలు ఎక్కడా కూడా అట్రాక్టివ్గా నాకు అనిపించలేదు అండ్ అది కాక ఓన్లీ ఒకటే బాగుంది ఏంటంటే స్టోరీ లైన్ విషయంలో అది బాగుంది ఓకే వీలు కాదు వీలు కాదు అని చెప్పి లాస్ట్కి ఎక్కడికి తీసుకెళ్తారు అన్నది కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇంకా ఒక సెట్ అయిన టైం అయిపోయిన తర్వాత ఇలాంటి మూవీ నేను ఇంకా ఇంకెక్కడో చూసాను బట్ ఎక్కడో గుర్తు రాలేదు సో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ అనేది చాలా లోగా ఉంది ఇది ఒక వన్ అవర్లో ఫినిష్ చేయవలసిన మూవీ అనమాట కాకపోతే వాళ్ళు అలా డ్రాగ్ చేసి డ్రాగ్ చేసి వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ వరకు తీసుకొచ్చారంటే గ్రేటే అనిపించింది అండ్ మెయిన్గా ఇందులో మెయిన్గా కాస్ట్ ఒకే ఒక్కరు మనకి కొంచెం ఫెమిలియర్గా వాళ్ళు అరవింద్ అదే ఆయన ప్రీవియస్లీ నిన్నలా ఒక మూవీ ఉంటుంది కదా సో ఆ మూవీ హీరో దాని తర్వాత ఒకటి రెండు మూవీస్ చేశారు కానీ పెద్దగా క్లిక్ అవ్వలేదు ఇప్పుడు ఈ మూవీలో కూడా యాక్టింగ్ పరంగా అంతగా స్కోప్ లేదట్టు లేనట్టు అనిపించింది స్కోప్ ఉన్నా కూడా ఈ మూవీలో ఏ యాక్టర్ కూడా యాక్టింగే చేయలేదు నాకు అదొకటి నచ్చలేదు సో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తీయొచ్చు ఇంకొంచెం బెటర్ క్వాలిటీతో తీయొచ్చు అని అనిపించింది ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో పెట్టారనమాట ఇంకా పార్ట్ టూకి లీడ్ కూడా ఇచ్చారు ఇందులోని మరి పార్ట్ టూ ఏం చేస్తారో నాకైతే తెలీదు టూ బీ కంటిన్యూడ్ అని పెట్టారు చూడండి ఒకవేళ ఇలాంటి ఇన్వెస్ట్ గేషన్ జాన్రాల్లో చాలా మందికి నచ్చుతాయి ఎలా ఉన్నా సరే ఏదో ఒకసారి అటెంప్ట్ చేద్దామని చూస్తారు ఆ షార్ట్ ఫిల్మ్ లాంటి క్వాలిటీతో మేము చూడగలము ఒక వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి ఇందులో ఇంకోటి ఏంటంటే ఇది జీ ఫైవ్లో అవైలబుల్గా ఉంది ఎలా జీ ఫైవ్కి వెళ్ళింది అన్నది నాకు తెలియలేదు యూజువల్లీ ఇలాంటి మూవీస్ అన్ని ఆహా వాళ్ళే తీసుకుంటారు కానీ పొరపాటునైతే జీ ఫైవ్కి వెళ్ళింది పోనీ అక్కడికి వెళ్ళిన మూవీ కూడా ఒక లాంగ్వేజే కాదు తెలుగు తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉంది ఉంది సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇది సబ్ టైటిల్స్తో కూడా అవైలబుల్గా ఉంది మూవీస్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ జానరా ఒకటి ఏంటంటే హారర్ కామెడీ జానరాలోకి వస్తుంది ఇదేమిటంటే సస్పెన్స్ థ్రిల్లర్ ఆ జాన్రాలో వస్తుంది సో ఈ రెండు మూవీస్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మెయిన్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అయితే కొంచెం క్యూరియస్గా అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు అండ్ పర్ఫార్మెన్సెస్ అక్కడ కొంచెం నీట్ అండ్ క్లీన్ గా కనిపిస్తాయి చూడడానికి అది కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఈ మూవీతో కంపేర్ చేస్తే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఎలాంటి క్వాలిటీతో ఉంటుందో అలాంటి క్వాలిటీ మాత్రమే ఇచ్చారు బట్ స్టిల్ మాకు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ఇష్టం అనుకుంటే ఈ మూవీ చూడండి ఇది జీ ఫైవ్లో అవైలబుల్గా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బి హెచ్ హాస్ట్ కండి